కాలుష్యం నుంచి బయటపడేందుకు ఢిల్లీ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటివరకు సరి బేసి విధానంతో ముందుకు వెళ్ళిన కేజ్రీవాల్ సర్కార్ సరికొత్త పాలసీతో ముందుకు వెళ్ళనుంది. ఆ పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? తద్వారా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గుతుందా? ఓసారి చూద్దాం. దేశంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాల్లో ఢిల్లీదే ప్రథమ స్థానం. పరిశ్రమలు, వాహన ఉద్గారాల నుంచి వచ్చే కాలుష్యంతో దేశ రాజధాని సతమతమవుతోంది. అటు పంజాబ్లో పంట కాల్చడం ద్వారా ఢిల్లీ పొగచూరిపోతోంది. ఈ క్రమంలో హస్తినాపురం గ్యాస్ ఛాంబర్లా తయారవుతోంది. ఊపిరి తీసుకునేందుకు ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఢిల్లీ సర్కార్ కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలే చేసింది. అందులో భాగంగా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు సరీ బేసి విధానాన్ని అవలంబించింది కేజ్రీవాల్ సర్కార్. అలాగే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ రోడ్లపై నీళ్లను స్ప్రే చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంది. కానీ వాహన ఉద్గారాలు ఇప్పటికీ ఢిల్లీలో సమస్యగానే ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త పాలసీకి కేజ్రీవాల్ సర్కార్ శ్రీకారం చుట్టింది. పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలకు ఢిల్లీ ఆప్ ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఇందులో భాగంగా కొత్త అగ్రిగేటర్ విధానం ప్రారంభించనుంది. 2030 ఏప్రిల్ 1 నాటికి ఈ అగ్రిగేటర్ విధానాన్ని దశల వారీగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం ముసాయిదా రూపంలో ఉన్న ఈ అగ్రిగేటర్ విధానానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాత అమల్లోకి రానుంది. ఇప్పటికిప్పుడే ఏకంగా జనమందరికీ ఈ విధానాన్ని అమలు చేయకుండా ప్రస్తుతానికి వాణిజ్య వాహనాలకు దీన్ని అమలు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. తొలుత ఈ విధానంలోకి అన్ని టాక్సీ కంపెనీలు, ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ కంపెనీల వాహనాలు వస్తాయి. ఈ కంపెనీలు పూర్తిగా తమ వాహనాల్ని ఎలక్ట్రిక్ వెహికల్స్తో అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న క్యాబ్లను దశల వారీగా తొలగించే నిబంధనలు ముసాయిదాలో ఉన్నాయి. అంటే నోటిఫికేషన్ వెలువడిన 6 నెలల్లోపు అగ్రిగేటర్లు 5% ఎలక్ట్రిక్ వాహనాలని ఏర్పాటు చేసుకోవాలి. 9 నెలల్లో 15%, ఏడాది ముగిసే నాటికి 25%, 2 ఏళ్ళు ముగిసే నాటికి 50%, 3 ఏళ్ళు ముగిసే నాటికి 75%, 4 ఏళ్ల తర్వాత 100% రీచ్ అవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తంగా 1 ఏప్రిల్ 2030 నాటికి ఢిల్లీ రోడ్లపై కేవలం ఈవీలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. అగ్రిగేటర్లు నిబంధనలు పాటించకపోతే జరిమానాలు కూడా విధించేలా నిబంధనలు రూపొందించారు. మరోవైపు ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 2022 ప్రభుత్వ ఈవీ నివేదిక ప్రకారం ఇప్పటికే 2300 ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. 200 బ్యాటరీ మార్పిడి స్టేషన్లు నడుస్తున్నాయి. ఏడాది జూలై నాటికి మరో 100 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.